రోజులుగా పరిష్కారానికి నోచుకొని సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిరసనలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యాపార సహకార సంఘం ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు 50% వాటా ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. జీతాలు తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించాలని లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రామానాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శిని పిఎస్ఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కి అయితే మాకు రాజశేఖర్ రెడ్డి గారు 2009 లో 151 జీవో ఇచ్చి మాకు ఒక జీతాలని ఇవ్వడం జరిగింది. అది 2014 లో పేరుయోజన జరగాల్సి ఉంది. అయినప్పటికీ 2019 వరకు అది అమలుకు నోచుకోలేదు. 2019 లో ఆయన చంద్రబాబు నాయుడు గారు పోతూ 90 జీవో ఒకటి ఇచ్చారు. ఆయన ఇచ్చారు కానీ అదైతే అమలు కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 36 జీవో అని దాన్ని ఇచ్చి వెళ్ళిపోయి ఇచ్చాడు. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అందువల్ల మా ఉద్యోగుల్లో చాలా ఆందోళనగా ఉంది. ఇంచుమించు మేము ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 34 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇంకా యువతలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు మా ఉద్యోగులు. కాబట్టి మేము ఇప్పుడు కనీస జీతం మా జీతం 30,000 దాటలేదు. మాకు ఇది ఇంప్లిమెంట్ అయితే కనీసంగా మాకు 40-45,000 పైన వస్తుందని మా ఆలోచన మా ఆశ. కానీ ఇప్పుడు అది అమలు పరిచిన దాఖలాలు లేవు. దీన్ని అమలు పరచాలంటే ముఖ్యంగా ఆప్కాబు వారు డీసీసీబీ వారు షేర్ వేసుకోవాల్సి ఉంది. అందువల్ల వాళ్ళకి పట్టిన వాళ్ళకి భారం అవుతుందని చెప్పి దీన్ని కాలయాపన చేస్తూ రేపు ఇల్లునంటూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించిన మా రాష్ట్ర యూనియను మొన్న 9వ తారీఖు నాడు విజయవాడలో ఆప్కాబ్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీల ముందు ఈరోజు అనగా 19వ తారీఖున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయమని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మరియు రేపు 3వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.